యాక్చువల్గా మీరు డైలాగ్ రైటర్ కావాలనుకునే వచ్చారా, లేకపోతే డైలాగ్ రైటర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, రైటింగ్ ఇష్టపడతానని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఓకే. నేను కొన్ని కొన్ని రాస్తూ ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు రాశాను అనమాట. సో మొదటి పుస్తకం చూసి చదివి డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. సినిమా అంటే ముఖ్యంగా ఈ కమిటీ కుర్రలలో మీరు అటువైపు బ్యాక్గ్రౌండ్ ఉన్న వల్లనే మీకు అవకాశం వచ్చిందా, లేక ఒకటి డైరెక్టర్ గారు ఎప్పుడు ఏం చెప్తారంటే పుస్తకం రాసే వాళ్ళకి చాలా డెప్త్ ఉంటుంది, సో నువ్వు పుస్తకం రాస్తున్నావు కాబట్టి నాకు కొన్ని కొన్ని విషయాల్లో అంటే కొన్ని కొన్ని సీన్స్లో నాకు ఆ డెప్త్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే. నేను తీసింది గోదావరి వేస్తా ఉన్న సినిమా. అవును. సో తనకు కావాల్సింది కూడా ఫ్రెష్గా ఉండే రైటర్స్. చాలాసార్లు ఒక్కొక్క సన్నివేశాన్ని దాన్ని మళ్ళీ రాయడము, దిద్దడము, మార్చడం ఇట్లాంటిది పెద్ద వర్క్ ఉంటుంది కదా. స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా అది విజువలైజేషన్కి వచ్చే ముందు వరకు కూడా చాలా వర్షన్స్ రాసాము, కొన్ని కొన్ని సీన్స్ తీసేసాము. మొత్తం కొన్ని క్యారెక్టర్ ఫస్ట్ అసలు 14 మెంబర్స్ సార్ హీరోస్ దీంట్లో. అబ్బో, 14 మంది హీరోలు. మేము దాన్ని తర్వాత 11 మంది హీరోలు చేసాం, అంటే 3 క్యారెక్టర్లు తీసేసాం. అది సెటైరికల్గా కూడా మారిన తర్వాత ఎలక్షన్ తర్వాత క్రికెట్ టీమ్ లాగా అయిపోయింది. క్రికెట్ టీమ్ లా అయిందని కొందరు అన్నారు, 11 అని పొలిటికల్గా వేరే అన్నారు. ఈ కాలం వాళ్ళని నీహారిక లాంటి వాళ్ళు ఎట్లా అంగీకరించారు ఈ కాన్సెప్ట్ని అంటే, వాళ్ళు కొంచెం పోష్ ఐడియాస్ ఇట్లాంటివి జనరల్గా వాళ్ళు ఎక్స్పోజర్ అట్లా ఉంటుంది కదా. అంటే నిహారిక గారు లాంటి వాళ్ళు ఏమో యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో, కానీ నిహారిక గారు యాక్సెప్ట్ చేస్తారు. బేసిక్గా ఆమె కూడా కొంచెం పొలిటికల్ ఫ్యామిలీనే, ఇప్పుడు సినిమా ఫ్యామిలీ అయినా కానీ పొలిటికల్ ఫ్యామిలీ. మీరు ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా మీరు ఇద్దరు ఇద్దరు కలిసి రాశారు డైరెక్టర్తో కలిసి, జనరల్ క్రెడిట్స్ ఇవ్వరు, చాలాసార్లు రాయించుకొని వేరే వాళ్ళ పేర్లు వేయించుకుంటుంటారు కదా, ఈ విషయంలో మీకు ఆ క్రెడిట్స్ ఇవ్వడం అనేది ఎట్లా ఎట్లా ఫీల్ అవుతారు? అంటే నిహారిక గారి దగ్గరకు వచ్చేసరికి ఆవిడ అంటే అప్పటికే స్క్రిప్ట్ అయిపోయింది, మాది మొత్తం స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, మమ్మల్ని పక్కన పెట్టేచ్చు. ఓకే. బట్ డైరెక్టర్ గారు అలాగే ఒప్పుకున్నారు, నిహారిక గారు కూడా క్రెడిట్స్ ఇవ్వాలని, క్రెడిట్సే కాదు డబ్బులు కూడా ఇచ్చారు, అగ్రిమెంట్స్ కూడా రాయించారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు కమిటీ కుర్రోళ్ళు సినిమా డైలాగ్ రైటర్ కొండలరావు అడ్డగల్ల. నమస్తే సార్. మనతో పాటు ఉన్నారు. సినిమా హిట్ అయింది కదా, సో దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం? అంటే ఎంజాయ్ చేస్తున్నాం సార్, యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది సార్. అంటే బేసికలీ ఎలా అంటే, మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. ఓకే. ఒక పరీక్ష రాసినప్పుడు మంచి మార్కులు వస్తే బై లక్ వచ్చినాయేమరా, ఎవరి దాంట్లో చూసి రాసేవేమరా అంటారు. అవునా. సెకండ్ ఎగ్జామ్ కూడా మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి సార్, ఓకే, అప్పుడు అందరు నోట్లు మూసుకుంటారు. ఓకే. సో అదే రకంగా సినిమా కూడా అంతే. నేను సో రెస్పాన్సిబిలిటీ పెంచింది చాలా పెంచింది సార్. సో యాక్చువల్గా మీరు డైలాగ్ రైటర్ కావాలనుకునే వచ్చారా, లేకపోతే రైటింగ్ ఇష్టం కావడం వల్ల ఈ ట్రాక్ ఇలా వచ్చిందా, ఎట్లా స్టార్ట్ అయింది మీ? అంటే రెండూ కాదు సార్, నిజంగా డైలాగ్ రైటర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, రైటింగ్ ఇష్టపడతానని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఓకే. నేను కొన్ని కొన్ని రాస్తూ ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు రాశాను అనమాట. సో మొదటి పుస్తకం చూసి చదివి డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఏదండి అది పుస్తకం? వాస్తవికం అని చెప్పేసి మొదటి పుస్తకం 2020లో రాశాను నేను. ఓకే. దేని గురించి అది? వాస్తవికం సమాజం మీద సార్, అంటే సమాజాన్ని నేను ఎలా చూస్తున్నాననే దృక్పథంతో రాసిన కవితలు కొన్ని. ఓకే. సో ఆ కవిత్వాలు చదివి డైరెక్టర్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది సార్. ఏదండి అంటే డైరెక్టర్? అంటే ఎవరు? వంశీ గారు, కమిటీ కుర్రలు డైరెక్టర్. అచ్చా, ఓకే. సో రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది మీకు ఫస్ట్, అంటే రాద్దామని ఎట్లా అనిపించింది? బేసిక్గా సార్ మనం అందరం కూడా ఆలోచనలు ఉంటాయి సార్, ఆలోచనలు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అవును. ఆలోచనలు ఉంటేనే మనిషి కూడా బతుకున్నట్టు నా ఫీలింగ్. అవును. సో అందరికీ ఆలోచనలు ఉంటాయి, అందరూ రాయగలుగుతారని నా ఫీలింగ్. సో అలా నేను చదువుకునే టైంలో ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడిని. ఓకే. ఆ రాయడం ఇంట్రెస్ట్ అలాగా క్రియేట్ అయింది. ఓకే. ఇది ప్యాషన్ అని చెప్పేసి, లేదంటే నేను ఇది కెరియర్గా చేసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఓకే. బట్ ఇది తీసుకొచ్చింది నన్ను అలాగా. ఎవరు మీకంటే ఇన్స్పిరేషన్ రాద్దాము అని అనిపించడానికి ఎవరు ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, జనరల్గా ఎవరిని చూసో, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన బాగా రాశాడనో మనము అలాగా రాద్దామని ఒక చిన్న ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఉంటుంది మీకు, అట్లా ఎవరైనా రాద్దాం అనుకోవడానికి ఎవరైనా ఉన్నారా? నిజానికి ఎవరు లేరు సార్. అంటే
నేను మొదటి పుస్తకం రాసేటప్పటికి ఒక పుస్తకం కూడా నేను చదవలేదు. ఓకే, అంటే అకాడమిక్ బుక్స్ కాదు, జనరల్ బుక్స్ నేను ఎప్పుడు చదివింది లేదు. ఓకే, సో ఇన్స్పిరేషన్ అంటూ ఒక పర్టికులర్ పర్సన్ లేరు, బట్ నేను చూసే అంటే నాకు ఎదురైన ప్రతి మనిషి దగ్గర నుంచి ఏదో ఒక నేర్చుకోవడం. ఓకే, నేను చదివిన పుస్తకాల్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో, లేదంటే నాకు చదువు చెప్పిన టీచర్ల దగ్గర నుంచో, పేరెంట్స్, చుట్టుపక్కల ఉండే నా ఫ్రెండ్స్, ఏదో ఒక నేర్చుకోవడం, నేను చూసే ధోరణి ఎలా ఉంటుంది ఒక ఇష్యూని, సో అలా క్రియేట్ అయిన ఇంట్రెస్ట్. సార్ మీ ఎక్కడ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్ గా? మాది తూర్పుగోదావరి జిల్లా వాడపాలెం అని చెప్పు సార్, ఒక గ్రామం కొత్తపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా తాలూకు. స్టడీస్ అన్ని కూడా అక్కడేనా లేక? స్టడీస్ అన్ని 6th class వరకు అక్కడే సార్. ఓకే, తర్వాత నుంచి మొత్తం హైదరాబాద్ లోనే. ఓకే, ఏం చదివారు మీరు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సార్, హిస్టరీలో, ఎంఏ హిస్టరీ. సో మీరు రాసిన పుస్తకాల గురించి చెప్పండి. ఒక 6 books రాశాను సార్ ఇప్పుడు, అవన్నీ కూడా కవిత్వాలు, కథలు, నానీలు. అంటే నానీలు అంటే చిన్న చిన్న కొటేషన్స్ టైప్ ఉండే. అవును, చిన్నగా ఒక చిన్న స్టాండ్ చేస్తూ మీరు రాస్తారు. ఒక 3 books అయితే కవిత్వాలు రాశాను సార్. ఓకే, అవి సమాజం మీద వాడుక భాషలో రాశాను సార్. ఓకే, అభ్యుదయ కవిత్వం అంటారు కదా సార్ ఆ టైప్. ఒక 2 books నానీలు సార్, చిన్న చిన్న కొటేషన్స్. ఒకటేమో షార్ట్ స్టోరీస్, కథలు, ఒక 5 కథలు ఉంటాయి. ఓకే, సో ఈ సినిమా అంటే ముఖ్యంగా ఈ కమిటీ కుర్రలలో మీరు అటువైపు బ్యాక్గ్రౌండ్ ఉన్న వల్లనే మీకు అవకాశం వచ్చిందా, లేక ఎట్లా టీమ్ అప్ అయ్యారు ఆ డైరెక్టర్తో మీరు? బేసిక్గా సార్ డైరెక్టర్ గారు ఆలోచించింది 2 విషయాలు. ఒకటి, డైరెక్టర్ గారు ఎప్పుడు ఏం చెప్తారంటే ఒక పుస్తకం రాసే వాళ్ళకి చాలా డెప్త్ ఉంటుంది. ఓకే, సో నువ్వు పుస్తకం రాస్తున్నావు కాబట్టి నాకు కొన్ని కొన్ని విషయాల్లో అంటే కొన్ని కొన్ని సీన్స్లో నాకు ఆ డెప్త్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి తీసుకున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే స్లాంగ్ సార్. ఓకే, మేము తీసింది గోదావరి వేస్తా ఉన్న సినిమా. అవును, సో తనకు కావాల్సింది కూడా ఫ్రెష్గా ఉండే రైటర్స్, ఓకే, ఫ్రెష్ థాట్స్ ఉండే రైటర్స్ ప్లస్ గోదావరి యాస వచ్చిన వాళ్ళు అని తీసుకున్నారు సార్. అలా. ఓకే, సో ఎట్లా ఉండింది ఈ జర్నీ అంతా సినిమా రైటింగ్ సమయంలో ఎట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు మీరు? సార్ అంటే మొత్తం స్క్రిప్ట్ పెట్టుకొని డైలాగ్స్ రాయడమా, లేకపోతే సీన్ బై సీన్ మీరు ఎట్లా చేశారు అది? అంటే యూజువల్గా మేము రాసింది ఎలా అంటే డైరెక్టర్ ఫ్రెండ్లీ సార్, తను ఎలా చెప్తే అలా రాసేవాళ్ళం. తను కూడా ఎలా అంటే తనకు కావాల్సినట్టు రాయిపించుకున్నారు అనమాట. ఓకే, కొన్ని సీన్స్ ఇచ్చేవారు మాకు, ఈ సీన్స్ రాసేయండి అనేవారు. మేము కొన్ని వర్షన్స్ రాసేవాళ్ళం, తర్వాత మళ్ళీ ఆ వర్షన్స్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, మేము ఎలా రాయాలనుకుంటున్నాము, ఎలా వచ్చింది సీన్ అనేది మళ్ళీ దగ్గరుండి ముగ్గురం కూర్చుని, అంటే నేను ఇంకొక రైటర్ ఉన్నాం, ఓకే, దాంతోపాటు డైరెక్టర్ గారు, ముగ్గురం కూర్చుని రాసేవాళ్ళం. అలా అలా జరిగింది సార్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా. అంటే ఇంకా ఇట్స్ లైక్ 4 ఇయర్స్ జర్నీ సార్, 2020లో అవకాశం వచ్చింది, 2024లో రిలీజ్ అయింది. ఈ 4 ఇయర్స్ కూడా సినిమా కష్టాలే. సరే, మీరు 2020లో స్టార్ట్ చేశారు యాక్చువల్గా స్క్రిప్ట్ వర్క్, డైలాగ్స్ రావడం, 2024లో సినిమా వచ్చింది. అవును సార్. సో ఈ క్రమంలో ఎంత వర్క్ చేశారు మీరు ఆ స్క్రిప్ట్ మీద? అంటే చాలాసార్లు ఒక్కొక్క సన్నివేశాన్ని దాన్ని మళ్ళీ రాయడము, దిద్దడము, మార్చడం ఇట్లాంటిది పెద్ద వర్క్ ఉంటుంది కదా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా అది విజువలైజేషన్కి వచ్చే ముందు వరకు కూడా. సో ఎట్లా మీరు వర్క్ చేశారు ఆ టైం పీరియడ్లో? బేసిక్గా 2020 జూన్ జూలైలో స్టార్ట్ చేసాం సార్. మాకు అక్టోబర్ నవంబర్ ఎండింగ్కి స్క్రిప్ట్ అయిపోయింది, ఒక డ్రాఫ్ట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే మామూలుగా రఫ్, అది కూడా రఫ్గా సార్, ఆల్మోస్ట్ 80% అంటే మేము అనుకున్న సబ్జెక్ట్ వచ్చేసింది అప్పటికే. అప్పటి నుంచి ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ తిరగడం, డైరెక్టర్ గారు మధ్యలో కోవిడ్ డిస్టర్బెన్సెస్ రావడం. అవును, అంటే ప్రొడక్షన్ హౌస్ అంటే యూజువల్గా ప్రొడ్యూసర్స్ అంటే కొంచెం వాళ్ళు కొంతమంది సినిమా తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సినిమా తెలియని వాళ్ళు ఉంటారు, కొన్ని డౌట్స్ రైజ్ చేస్తారు కదా. అవును, అందులో ఏదైనా డౌట్ నిజమే, మనకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన, ఈ డౌట్ కరెక్టే అని ఏదైనా ఎక్కడైనా థాట్ వస్తే మేము చేంజ్ చేసుకోవడం దాన్ని, మళ్ళీ మన సినిమాకి ఎలా అడాప్ట్ చేసుకోవాలి మళ్ళీ చేంజ్ నేరేషన్ ఇచ్చినప్పుడల్లా మీరు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఏమో సార్, మా కొన్ని కొన్ని కొందరు ఆలోచనలకు మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి ఆలోచన, మన సినిమాకి మంచిదైతే తీసుకోవడం. ఓకే, సో అలా చేంజెస్ చేస్తూ చేంజెస్, ఇంకా సినిమా సెట్స్ వరకు వెళ్ళే వరకు కూడా చేంజెస్ చేశాం సార్. చేస్తూనే ఉన్నాం, చాలా వర్షన్స్ రాసాము, కొన్ని కొన్ని సీన్స్ తీసేసాము, మొత్తం కొన్ని క్యారెక్టర్. ఫస్ట్ అసలు 14 మెంబర్స్ సార్ హీరోస్ దీంట్లో, 14 మంది హీరోలు. మేము దాన్ని తర్వాత 11 మంది హీరోలు చేసాం, అంటే 3 క్యారెక్టర్లు తీసేసాం. ఓకే, తీసేసినప్పుడు ఏమవుతుంది, ఆ 3 క్యారెక్టర్లో ఉన్న డైలాగ్స్ మొత్తం మళ్ళీ అలోకేట్ చేయాలి కదా సార్ వేరే హీరోలు. అవును, సో ఆ 3 క్యారెక్టర్లు అట్రిబ్యూట్స్ కానీ అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ డైలాగ్స్ మిగతా హీరోలకి యాడ్ చేయడం. 14 అనుకోవడానికి ఏదైనా ఇది ఉందా అంటే ప్రత్యేకమైన కారణం? 14 ప్రత్యేకమైన కారణం ఏం లేదు సార్, యూజువల్గా మన ఊర్లో సాధారణంగా కొంతమంది కుర్రోళ్ళ బ్యాచ్ ఉంటుంది. అవును,
మేము 14 మంది అనుకున్నాం అంత. అది కాస్త 11 అయింది. 11 కాస్త కలిసి వచ్చింది, అంటే కొన్ని కారణాల వల్ల అది సెటరికల్ గా కూడా మారిన తర్వాత ఎలక్షన్ తర్వాత క్రికెట్ టీమ్ లాగా అయిపోయింది. క్రికెట్ టీమ్ లా అయింది అని కొందరు అన్నారు, 11 అని పొలిటికల్ గా వేరే అన్నారు. అలా ఓకే. ఏ ప్రొడక్షన్ హౌసెస్ దగ్గరికి వెళ్ళారు మీరు జనరల్ గా? అంటే చాలా సార్లు అంటుంటారు ఎక్కువ మంది తగిలేదు రియల్ ఎస్టేట్ వాళ్ళు తగులుతుంటారు, ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళకి ఆ టేస్ట్ ఉండదు. అవును సార్. కానీ సినిమా తీయాలనే ఒక ఇది మాత్రం ఉంటుందని వస్తుంటాయి. ఇట్లాంటి మీరు ఎట్లా ఫేస్ చేశారు, అంటే ఎలాంటి ప్రొడక్షన్ హౌస్ల దగ్గరికి వెళ్ళారు? ఎక్కువ డైరెక్టర్ గారు చేశారు సార్. అంటే ఆయన చేసి మాకు చెప్పేవారు. డైరెక్ట్ గా మేము వెళ్ళింది అయితే ఒక 3-4 ప్రొడక్షన్స్కే. వాళ్ళు కొంచెం సినిమా టేస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో కత్తి ఇవ్వాలి, ఓ 2 కోట్లలో సినిమా తీసేయాలి అనే ఆశ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాము. ఈవెన్ కొన్ని ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి మేము ముహూర్తం చేసి సినిమా మనది ఇంకా పట్టాలు ఎక్కేస్తుంది, షూట్ స్టార్ట్ అయిపోతుంది అనే టైంలో కూడా ఆగిపోయి మళ్ళీ వచ్చేసినాయి. ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో ఒక 4-5 నెలలు వర్క్ చేసుకుని వెనక్కి వచ్చేసినాయి ఉన్నాయి. సో అలా మంచి మంచి ప్రొడక్షన్ హౌస్ల దగ్గర కూడా వెళ్ళాం సార్. ఓకే. చివరికి పలా నా పేరు అని చెప్పకూడదు, సో చెప్పలేను. కానీ చివరికి నిహారిక గారు ఓకే చాలా బాగా, అంటే ఒక కథని నమ్మి, జస్ట్ డైరెక్టర్ నేరేషన్ నమ్మి ఇతని, అంటే 11 మంది హీరోలు అంటేనే చాలా పెద్ద విషయం సార్. ఇప్పుడు హ్యాపీ డేస్ అలాంటి సినిమాల్లో హీరోలు ఒక 5 విలన్ సైడ్ ఒక, అంటే ఆపోజిట్ సైడ్ ఒక 4-5 ఉంటారు. అవును. కానీ ఇక్కడ 11 మంది ఒకటే వైపు. అవును. 11 మందికి 11 మంది విలన్లు కాదు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్సే విలన్స్. ఒకళ్ళు ఈగో ఉంటుంది, ఒకళ్ళు సెల్ఫిష్నెస్ ఉంటుంది, అవే విలన్లు మా సినిమాలో. సో 11 మందితో తీయడం అనేది చాలా డేర్ స్టెప్ సార్. ఆవిడ అది ఒప్పుకోవడం, సినిమాని రన్ చేయడం, బడ్జెట్ అటు ఇటు అయినా ఆవిడ సరే మనం ముందుకు పోనిద్దాం అనడం అది గొప్ప విషయం సార్. ఓకే. జనరల్గా ఈ పాయింట్ చాలా మంది నచ్చకపోవచ్చు కూడా, ఊర్లో ఉండే చిన్న చిన్న రాజకీయాలు అవి. అవును. చిన్న ఇష్యూ తీసుకొని కుర్రోలు ఎట్లదాన్ని ఫైట్ అవుట్ చేశారనేది ఒక పాయింట్ గా తీసుకొని తీశారు కదా. ఈ కాలం వాళ్ళని నీహారిక లాంటి వాళ్ళు ఎట్లా అంగీకరించారు ఈ కాన్సెప్ట్ని? అంటే వాళ్ళు కొంచెం పోష్ ఐడియాస్ ఇట్లాంటివి జనరల్గా వాళ్ళు ఎక్స్పోజర్ అట్లా ఉంటుంది కదా, ఇలా ఒక ఊరి నేపథ్యంలో ఇట్లాంటి ఒక పర్టిక్యులర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టోరీని అంగీకరించడం గొప్ప విషయం. ఆమె అంటే నిహారిక గారు లాంటి వాళ్ళు ఏమో యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో, కానీ నిహారిక గారు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, బేసిక్గా ఆమె కూడా కొంచెం పొలిటికల్ ఫ్యామిలీనే, ఇప్పుడు సినిమా ఫ్యామిలీ అయినా కానీ పొలిటికల్ ఫ్యామిలీ. కళ్యాణ్ గారు ఎప్పుడేం చెప్తారంటే, పవన్ కళ్యాణ్ గారు ఊరు రాజకీయాల నుంచి యువతని నాయకులుగా చేస్తాను అనే పదం వాడడంతో వాళ్ళ ఫ్యామిలీ అందరూ అది అడాప్ట్ చేసుకున్నారు ఆటోమేటిక్గా. ఓకే ఓకే. సో దానికో కొంత ఆవిడకి నచ్చడం. మేము ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ గారు కూడా నారేషన్ చెప్పారు డైరెక్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు నచ్చింది, ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దాంట్లో తీద్దాం మనం అన్నట్టు అనుకున్నారు, వేరే కాంబినేషన్తో, వేరే ప్రొడ్యూసర్ కాంబినేషన్తో. బట్ పొలిటికల్గా ఎందుకు వెళ్ళడం అన్నట్టు కొంతమంది సజెస్ట్ చేయడం వల్ల ఆగాల్సి వచ్చింది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. బట్ తిరిగి 1.5 ఇయర్ తర్వాత నిహారిక గారి చేతిలోకి వచ్చాను. కళ్యాణ్ బాబాయ్కి నచ్చింది అనగానే, కళ్యాణ్ గారికి నచ్చింది అనగానే ఆవిడ కళ్యాణ్ బాబాయ్కి నచ్చిందా అయితే నేను పక్కా తీస్తాను ఆయన అన్నట్టు. సో అలా ఎట్లా స్టార్ట్ అయింది అక్కడ ఇంకా, అంటే ఆమె రెగ్యులర్గా వచ్చే వాళ్ళ సెట్స్కి కానీ అట్లా దాని ప్రొడక్షన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు ఆమె? మీరున్నారా? నేను ప్రత్యక్షంగా ఉండేవాళ్ళు అంటే త్రూ అవుట్ లేను సార్, సెట్స్లో కొన్ని రోజులు ఉన్నాను. అంటే రైటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండదు కదా సార్, యూజువల్గా కొన్ని రోజులు ఉన్నాను. ఆవిడ కూడా త్రూ అవుట్ లేరు, బికాజ్ ఆవిడ ఒక యాక్ట్రెస్ కూడా కదా సార్, వేరే సినిమాలు చేస్తున్నారు లీడ్గా, యాజ్ వెల్ యాజ్ ఆమె ప్రొడ్యూసర్ రెండు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. వాళ్ళ మావయ్య గారు మన్యం రమేష్ గారు అని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, డైరెక్టర్గా కూడా సినిమాలు తీశారు, ఆయన ప్రొడ్యూసర్గా కూడా తీశారు. సో ఆయన మొత్తం చూసుకున్నారు సార్, అంటే ఈ హ్యాండిల్డ్ వెరీ వెల్ అనమాట చాలా. అసలు అంటే మాకు అలాంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దొరకడం వల్ల సినిమా ఇంత అలా వచ్చింది. జనరల్గా సినిమాలో పనిచేసిన వాళ్ళలో మీరు ఫస్ట్ టైం డైలాగ్ రైటర్గా మీరు ఇద్దరు కలిసి రాశారు డైరెక్టర్తో కలిసి, జనరల్ క్రెడిట్స్ ఇవ్వరు, చాలాసార్లు రాయించుకొని వేరే వాళ్ళ పేర్లు వేయించుకుంటుంటారు కదా, ఈ విషయంలో మీకు ఆ క్రెడిట్స్ ఇవ్వడం అనేది ఎట్లా ఫీల్ అవుతారు? అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ నిబద్ధత అట్లీస్ట్ నిజాయితీ అనేది ఒకటి కనిపిస్తుంది. అవును సార్. మీకేమనిపించింది ఈ విషయంలో? అంటే మాకు డైరెక్టర్ గారు ఫస్ట్ మమ్మల్ని కలిసినప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ కూడా డబ్బులు ఇవ్వనేలేమో కానీ మీ క్రెడిట్స్ మీకు ఇస్తాను అన్నారనమాట. ఓకే. సో ఆ మాట మీద ఆయన నిలబడ్డారు. తర్వాత ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు తిరిగినా ప్రొడక్షన్ హౌస్లో
అంటే నిహారిక గారి దగ్గరకు వచ్చేసరికి ఆవిడ ఆవిడ అంటే అప్పటికే స్క్రిప్ట్ అయిపోయింది మాది, మొత్తం స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, మమ్మల్ని పక్కన పెట్టేచ్చు. ఓకే, బట్ డైరెక్టర్ గారు అలాగే ఒప్పుకున్నారు. నిహారిక గారు కూడా క్రెడిట్స్ ఇవ్వాలని అంటే అనుకున్నారు, మనిషికి అంటే తనకి పనికి తగ్గ ఫలితం దక్కాలి. క్రెడిట్సే కాదు డబ్బులు కూడా ఇచ్చారు, అగ్రిమెంట్స్ కూడా రాయించుకున్నారు. అంటే ఒక రైటర్కి అగ్రిమెంట్స్ యూజువల్గా తక్కువ సార్, అంటే డైలాగ్ రైటర్కి, రైటర్ కాదు డైలాగ్ రైటర్కి చాలా తక్కువ మంది చేస్తారు అగ్రిమెంట్స్, బట్ నిహారిక గారు అగ్రిమెంట్స్ వేయించి మాకు. ఓకే, దాని తర్వాత మేము ఇంకా ఏ సినిమా చేసినా నిహారిక గారు వేశారు అగ్రిమెంట్స్ మాకు, మీరు కూడా చేయాలి. ఓకే, ఎందుకంటే మా ఫస్ట్ సినిమాకి అగ్రిమెంట్స్ ఇచ్చారు, మనీ ఇచ్చారు, క్రెడిట్స్ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళని కూడా మేము అలా అడగడానికి బాండ్ ఉంది అనమాట, కొంచెం మేము అడగడానికి క్యాపబిలిటీ ఉంటుంది మాకు. ఓకే, సో మా తర్వాత వచ్చే రైటర్లకు కూడా ఆ నమ్మకం క్రియేట్ అవుతుంది. ఓకే, కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఇలా కూడా చేస్తున్నాయి, మనల్ని తొక్కేవో, ఘోస్ట్ రైటర్గా మనల్ని తీసిపడేవో అనే నెగిటివ్ థాట్స్ కాకుండా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అవును సార్. కొండలరావు గారు, మీకు సినిమా ఇంట్రెస్ట్ ఎప్పుడు అంటే ఎట్లా స్టార్ట్ అయింది? సినిమాకి వెళ్ళాలని అనుకున్నారా లేకపోతే అనుకోకుండానే ఈ జర్నీలోకి వచ్చేసారా? అనుకోకుండా వచ్చింది సార్, అసలు ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు కూడా సీరియస్లీ అనుకోవట్లేదు. అంటే సినిమాలోనే ఉండాలి, ఇదే నా ప్రపంచం అని ఏం లేదు సార్. ఓకే, నాకు రాయడం వచ్చు కాబట్టి నేను ముందుకెళ్తాను అనే భావన ఒకటే సార్. అంతే, సో మీరు రాయడానికి బాగా ఇష్టపడతారు? అంతే సార్. ఓకే, సో మీ ఫస్ట్ పుస్తకం సిరాయి చెప్పుళ్ళు అని రాశారు, దాని కవర్ పేజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ముఖ్యంగా ఇంక్ చల్లిపోయిన దాని మీద నడుచుకుంటూ వెళ్ళిన పాదాలు, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఒక ఫేజ్ వరకు, వృద్ధాప్యం వరకు, పైగా దాన్ని చక్కగా డిజైన్ చేయించుకున్నారు. అసలు మీ కాన్సెప్ట్ ఏంటి ఆ బుక్ గురించి? అంటే బేసిక్గా సార్ ఫస్ట్ బుక్ వచ్చేసి వాస్తవికం అనే ఒక పుస్తకం సార్. సో నేను ఒక థీమ్ పుస్తకం రాస్తున్నప్పుడు అనుకోలేదు, బట్ ఫస్ట్ బుక్ ఫినిష్ అయిపోయి పబ్లిష్ చేశాక నాకు ఆ థాట్ వచ్చింది సార్. ఒక 65 ఇయర్స్ వచ్చిన ఒక ముసలాయన తన జీవితాన్ని అంతా చూసేసి ప్రపంచం చూడడానికి వెళ్తాడు, బయట తిరగడం అని ఖాళీ సంచి పట్టుని. సో తను వెళ్ళే మార్గంలో తను చూసిన అన్ని చెప్తా ఉంటాడు అనమాట, అదే వాస్తవాలు చెప్తా ఉంటాడు. సో దాని పేరు వాస్తవికం అని పెట్టుకున్నాను. ఓకే, ఒక దగ్గర ఆగిపోతాడు, తను స్ట్రక్ అయిపోతాడు అనమాట, ఏంటి ఇన్న ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇంత ఇలాంటి మనుషులు ఉన్నారు మన ప్రపంచంలో. అంటే చెడుతో పాటు మంచిగా మంచిని కూడా చూస్తాడు, కాకపోతే చెడే ఎక్కువ మన నాటుతుంది కదా సార్. సో తన జీవితాన్ని చూడడంలో 65 సంవత్సరాలు కావచ్చు, కానీ ప్రపంచాన్ని మొత్తం చూడడంలో చిన్నపిల్లవాడే అన్న ఆలోచన. ఓకే, సో అలాంటి ఆలోచనలో స్ట్రక్ అయిపోయినప్పుడు సిరాయి చెప్పుల్లో అనే పుస్తకంతో ఒక అగ్రెసివ్నెస్ అనమాట, ఒక యుక్త వయసులో ఒక మనిషి అగ్రెసివ్గా ఎలా అయితే కోపం కానీ ఆలోచన తీరు సరిగా ఉండకపోవడం కానీ ఉంటుందో, అలాంటి ఒక ముసలాయన నిజంగా మళ్ళీ 65 ఇయర్స్ నుంచి చిన్నతనం, మధ్యతరం, ఒక ముసలితనం చూస్తే ఎలా ఉంటుంది ఓకే అనే ఆలోచనలో సిరాయి చెప్పులు అనే పుస్తకం పుట్టింది సార్. ఓకే, జనరల్ మీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు కదా ఇది, ఎందుకంటే మీకు జనరల్గా 25 అరౌండ్ అంతే 30 లోపే ఉంటాయి కదా, 30 లోపే, కాకపోతే ఒక 65 ఇయర్స్ మనిషిని మీరు ఊహించారు ఏమేమి ఉండొచ్చు అన్నది. వీటికి ఎట్లా మీ ఫాదర్ కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నారా అంటే ఇండైరెక్ట్గా? అవును సార్, అంతే సార్, ఫాదర్ ఒక్కటే కదా సార్ ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నారు ఒక 28 సంవత్సరాలు నాకు. అవును, ఆ పుస్తకం రాసేసరికి 24 సంవత్సరాలు సార్. ఓకే, 24 సంవత్సరాల వయసులో మనం చాలానే చూసుంటాం, ఫస్ట్ 5 సంవత్సరాలు తీసేస్తే 18 సంవత్సరాల్లో చాలా చూస్తాం. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో జరిగే సందర్భాలు, చుట్టాలు, వాళ్ళు వచ్చి పెట్టే ఆటపోట్లు, తర్వాత స్కూల్లో ఉండే సందర్భాలు, స్నేహితులు, మనం ఒకరికి చుట్టాలు అయితే, అప్పుడు మనకు ఒకరు చుట్టాలి కాబట్టి మనం ఒకరికి చుట్టాలే కదా సార్. అవును, మనం మన నుంచి కూడా వాళ్ళకి ఇబ్బందులు అయి ఉంటాయి, అవి కూడా తీసుకునేవాడు నేను. ఓకే, నిజంగా మన నుంచి ఏమి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మొదట్లో ఏమనుకునేవాడిని అంటే చుట్టాలు ఇట్స్ లైక్ రా బంధువులు అన్నట్టు, బంధువులు అంటే రా బంధువులు అన్నట్టు. నాకు తర్వాత ఏమనిపించింది అంటే మనం కూడా ఒకరికి రా బంధువులే కదా, ఓకే రాబందులే కదా అని చెప్పేసి అనిపించింది. అలాంటి ధోరణిలో నేను రెండు వైపులో ఆలోచించేవాడిని, ఆలోచించి అలాంటి ఎవరికి తెలుస్తాయి యూజువల్గా పెద్ద పెద్ద వ్యక్తిగా తెలుస్తాయి. ఇప్పుడు నాలాంటి కూడా సంచి పట్టిన వెళ్ళి చెప్తే బాగోదు, కానీ అదే పెద్ద వ్యక్తి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నా పేరు కూడా కొండలరావు సార్, మా తాతయ్య గారి పేరు. ఓకే,
ఆ పేరు కూడా ఎవరైనా వింటే పెద్ద వ్యక్తి పేరు ఇతను ఎవరో పెద్ద వ్యక్తి రాశారని చెప్పేసి అనుకునేవారు మొదట పుస్తకాలు రాసినప్పుడు. అవును. సో అది చాలా నాకు ప్లస్ అయింది పుస్తకానికి కూడా. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా రావి కొండలరావు గారు అని ఒక ఆయన. అవును సార్. అవును. ఆయన పేరు కూడా బాగా పాపులర్. నేను కూడా ఫస్ట్ కొండలరావు అంటే పెద్ద ఆయన అనుకున్నాను. జనరల్గా యాక్చువల్గా రైటర్స్ అని అంటే రాసే వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటర్నల్ అంటే బయటికి చాలా గమనిస్తుంటారు, అంతర్ముఖం కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచించి దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది జనరల్గా. కొంచెం బయట చూసి తనలో తాను ఒక అంతర్మదనం చేసుకుని దాన్ని రాయడం అనమాట. అట్లా మీకు ఎట్లా ఈ ఇంట్రెస్ట్ కలిగింది జనరల్గా అంటే కొన్ని అబ్జర్వ్ చేసినవి రాయాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది మీకు? రాయాలనే ఇంట్రెస్ట్ సార్ 2019లో అలాగా నేను అంటే చదువుకునే టైంలోనే సార్. అప్పుడు నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను, ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాను. టైంలో నేను ఒక నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సార్. ఓకే. సో ఒక ఎన్విరాన్మెంటల్ బుక్ చదువుతున్నప్పుడు మనం చెట్లు కొట్టకూడదు ఇలాంటి ఫ్రేజెస్ ఉన్నాయి దాంట్లో. ఓకే. మనం చెట్లు కొట్టకూడదు అంటున్నారు, నేను రాసేది పుస్తకం పైన. పేపర్ కూడా మరి ఎలా చెట్టు కొట్టకుండా పేపర్ ఎలా వస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం మళ్ళీ దాన్ని. అంటే మనం ఉన్నంతలో వాడుకుని తర్వాత తరాలకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అది. కానీ ఇది కరెక్ట్ కాదు కదా, ఇంకా ఎక్కడో తగ్గించవచ్చు కదా దీన్ని అనేది ఒకటి ఫ్రేజ్ రాశాను నేను చెట్టు మీద రాశాను. ఓకే. నేను అందుకే ఇప్పుడు రాసుకునే కవిత్వాలు ఎప్పుడు పుస్తకాల మీద రాయను సార్. ఈ ఫోన్లో వాట్సాప్లో ఆన్లైన్లో రాసుకుంటాను సార్. ఇంకా పుస్తకాలు పబ్లిష్ చేయడం అంటే తప్పదు కాబట్టి ఆ తప్పని మాత్రం ప్రింట్ చేపిస్తాను తప్ప మిగతా అన్ని కూడా ఆన్లైన్లో రాస్తాను సార్. సో అలా ఆ ఆలోచన నుంచి పుట్టి ఒక్కొక్కటి రాయడం, నాకు వచ్చిన ఆలోచనలన్నీ వాట్సాప్లోనో నాకు నేనే గ్రూప్ క్రియేట్ చేసుకుని రాయడం లేదంటే నోట్ ప్యాడ్లో రాసుకోవడం ఇలా జరిగింది సార్. ఎవరికైనా మీరు చూపించే వాళ్ళ అంటే షేర్ చేసుకునే వాళ్ళ మీరు రాసే రైటింగ్స్ అన్నీ కూడా చూపించేవాడు సార్? మొదట్లో నా ఎలాంటి స్పందనలు వచ్చే వాళ్ళ నుంచి? చాలా బాగా స్పందించారు సార్. అంటే ఇలాంటి కోణం కూడా నన్ను ఎప్పుడు ఈ కోణంలో చూడలేదు. ఎప్పుడు అల్లరి చేసి ఆడుకుని వ్యక్తిలా చూశారు, కానీ చదువుతాడు అల్లరి చేస్తాడు ఇంతలా చూశారు, కానీ ఓకే ఇలా కూడా ఆలోచిస్తున్నాడు ఇలా రాస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఎందుకు మనకు అవసరం, చదువుకుంటున్నావు కదా, చదువుకుని ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటు ఇటు ఉంటాయి కదా సార్. సో అలా సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ నా ఫ్రెండ్స్ నుంచి అయితే. ఓకే. ఈ క్రమంలోనే మీరు వాస్తవికం అండ్ సిరాయి చప్పుళ్ళు ఆ తర్వాత మళ్ళీ బుక్స్ అట్లే కంటిన్యూ చేశారా? ఇంచుమించు నేను 6 పుస్తకాలు రాశాను సార్. 6 పుస్తకాలు రాశాను, ఇంకా రాస్తున్నాను. అవి రిలీజింగ్కి. ఓకే. ఆ పేర్లు ఒకసారి చెప్పండి. సిరాయి చప్పుళ్ళు తర్వాత మొదటి పుస్తకం వాస్తవికం. వాస్తవికం తర్వాత సిరాయి చప్పులు. 3వ పుస్తకం చురకలు. ఓకే. 4వ పుస్తకం కలకథలు. 5వ పుస్తకం ఆనెలు. 6వ పుస్తకం బ్రతికెరిగిన బాటసారి. ఓకే. ఈ 3rd 1 యాక్చువల్గా మీరు చురకలు ఎందుకు అంటే దాని కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు చురకలను పెట్టారు ఆ పుస్తకానికి? అంటే చురకలు అంటే ఏంటంటే సార్, బేసిక్గా మనం ఏదైనా వంట వండినప్పుడు నూనెలో తాలింపులు పోపులు చేసినప్పుడు టప్ టప్ మండు ఉంటాయి, చిట్లీ మన మీద పడుతూ ఉంటాయి. ఆ క్షణం వరకు మనకి అబ్బా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ అది మర్చిపోతాం. మనం చెప్పే మాటలు కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓకే. మన చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా ఒక మోటివేషన్ క్లాసులు చెప్పి అతను వస్తాడు, వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈ రోజు నుంచి మనం బీభత్సంగా చదివేయాలి, రేపు నుంచి ఫస్ట్ ర్యాంక్ మనదే అన్నట్టు అనుకుంటాం. కానీ రేపు మళ్ళీ స్కూల్కి ఏం చదువుతానులే మర్చిపోతాం అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది అది. సో చురకలు కూడా అలాంటివే, పడి గుర్తు చేస్తాయి తర్వాత మర్చిపోతాయి. కానీ మారాలనుకునేవాడికి చురక గర్తి గుర్తుండిపోతుంది. అంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే వంట వండుతున్నప్పుడు అరే చురకలు పడతాయి మనం దూరంగా ఉండాలని గుర్తు చేస్తాయి అనమాట. సేమ్ అది కూడా అలాగే అని ఫీల్ అవుతుంది సార్. ఓకే. నెక్స్ట్ 1 ఆనెల. ఆనెలు సార్, చురకల తర్వాత ఆనెలు. దీనికి ఏమైనా మీరు ఒక సీక్వెన్స్ పాటించారా, అంటే ఇట్లా ఈ రకంగా రాసుకుంటూ వెళ్ళాలని మీకు ఏమన్నా? అంటే మొదటి పుస్తకం రాసినప్పుడు అనుకోలేదు సార్. పుస్తకం పబ్లిష్ అయిపోయాక నాకు ఎందుకో దీన్ని ఇంకొంచెం ఇంటెన్స్ చేయొచ్చు, ఎందుకంటే మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, వయసు పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, కాంటాక్ట్స్ పెరుగుతాయి, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎక్కువ చూస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఓకే నేను అప్పుడు రాసిన దానికంటే ఇప్పుడు ఇంకొంచెం ఇంటెన్సిటీ ఉంది, కొత్త కొత్త ఆలోచనలు ఉన్నాయి, మనం దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అన్నప్పుడు
చురకల కంటే మోతాదేంటి, ఎక్కువ ఎక్కువ కొంచెం పించ్ చేసేదేంటి అన్నప్పుడు ఆనెలు అనే పుస్తకం టైటిల్ పెట్టుకున్నాను సార్. ఓకే, ఆనెలు అంటే బేసిక్గా ఆనిక్కాయలు వేస్తాయి కదా సార్ మనకి అరికాలలో. సో అలానే తెలుగు పదాలు కూడా మనల్ని అప్పుడప్పుడు పొడుస్తాయి, సరైన దారిలో నడిపిస్తాయి అనే ఆలోచనతో దీని తర్వాత కూడా ఇంకొక పుస్తకం ఉంది సార్, అది తూటాలు అని పెట్టుకున్నాను నేను. కొంచెం గట్టిగా ఇంటెన్సిటీ పెంచుతాను. ఓకే, పుస్తకం వేయించడం అనేది మామూలుగా చిన్న విషయం కాదు, జనరల్గా కూడా కొంత కాస్ట్లీ వ్యవహారము, పైగా దాన్ని బయటకు తీసుకొచ్చి పీపుల్లోకి తీసుకెళ్ళడం కూడా అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు మీరు ఇంత చిన్న ఏజ్లో? 6 బుక్స్ వేశారంటే, 6 వేశారు. 22 ఇయర్స్ ఉన్నప్పుడు, 23 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బుక్ సార్ ఆల్మోస్ట్. సో నేను అంటే చిన్నతనం పెద్దతనం అనేది పెద్దగా బిలీవ్ చేయను, కానీ నాకేమనిపించింది అంటే మన పేరు మీద ఒక పుస్తకం, దాని మీద మన అమ్మకి అంకిత ఇస్తే మనం లేకపోయినా మన అమ్మగారు ఎక్కడో దగ్గర ఎక్కడో లైబ్రరీలో ఉంటారు అనే ఒక చిన్న ఆలోచన. సరే ఖర్చు అయినా పర్లేదు, వేయిద్దాము, మన మాటలు ఇంకో 10 మందికి నచ్చుతాయేమో, నచ్చకపోయినా అట్లీస్ట్ మనకు నచ్చినాయి కదా ఓకే అనే ధైర్యంతో వెళ్ళిపోయింది సార్. అంటే చాలామంది వద్దు అన్నారు, బట్ కొంతమంది సపోర్ట్ కూడా చేశారు, డబ్బులు ఖర్చు అయినా పర్లేదు అన్నట్టు వెళ్ళిపోయింది సార్. ఓకే, సో ఆ వెళ్ళడమే ఆ ధైర్యమే ఇంకొక 5 పుస్తకాలు రాయించింది అన్న. ఫస్ట్ పుస్తకం బయటకు తీసుకొచ్చినప్పుడు ఎట్లా అంటే దాన్ని ఎవరు ఎవరి దగ్గర తీసుకెళ్ళాను ముందు మాట రాయించుకున్నా అట్లాంటివి చేశారా? లేదు సార్, ఫస్ట్ పుస్తకానికి నాకు ఎవరు తెలియదు సార్ నిజంగా. అంటే ముందు మాట రాయిస్తారు అనే విషయం కూడా నాకు తెలియదు సార్, అంత అవగాహన అంటే అవగాహన లేదు నాకు. ఓకే, పుస్తకం ఎలా రాయాలనే అవగాహన కూడా లేదు, ఏదో రాయడం వచ్చింది. సెకండ్ పుస్తకానికి మాత్రం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ముందు మాట అందించి ఆయనే విడుదల కూడా చేశారు. ఓకే, మిగతా పుస్తకాలు ఏమైనా అంటే కొంచెం ప్రామిసింగ్ వాళ్ళు ఏమైనా కలిశారా? కలిశారు చాలామంది. అంటే 3వ పుస్తకం చురకలకి చంద్రబోస్ గారు ముందు మాట ఇచ్చారు, భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర గారు విడుదల చేశారు ఆ పుస్తకాన్ని. తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఒక పుస్తకం ఆనెలు పుస్తకం చదివి ఆయన చాలా ప్రశంసించారు. ఓకే, సో అలా జరిగింది. వీళ్ళందరిని ఎట్లా కలవగలిగారు మీరు? అంటే జనరల్గా అంటే కామన్ పీపుల్కి అంత అందుబాటులో ఉండరు కదా, ఎలా సాధ్యమైన మీకు? అంటే మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే కనెక్షన్స్ ఉన్నాయి అట్లా? అంటే ఫ్రెండ్స్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? కనెక్షన్ ఇండస్ట్రీలో కనెక్షన్స్ ఏం లేవు సార్ నేను వచ్చేటప్పటికి. కాకపోతే మనం నేనేం ఫీల్ అవుతానంటే మనం ఒక ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని 100% చేద్దాం, ఏదో ఒక కాంటాక్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఒక సైన్స్ స్టూడెంట్ సార్, నేను సైన్స్ బాగా చదవాలనుకుంటున్నాను, నేనేం ఆలోచిస్తాను సైన్స్ గురించి ఆలోచిస్తాను, సైన్స్ టీచర్లు ఎవరున్నారు వాళ్ళని ఏం డౌట్స్ అడగాలి, నా ఫ్రెండ్స్ చుట్టూ సైన్స్ బాగా చదివే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని ఏం డౌట్స్ అడగాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవాలి అనేది ఆలోచిస్తాను. సేమ్ రైటింగ్ కూడా నేను అలాగే ఫీల్ అయ్యింది సార్. ఓకే, ఈ రైటింగ్ వరల్డ్లో నేను ఎవరిని పట్టుకోవాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి కాంటాక్ట్స్ నా చుట్టూ ఉండాలి ఓకే అనే ఆలోచనలో ఇవే రన్ అయ్యేసారు. ఇంకా పొద్దున్నే వాటిని వాటి యొక్క సంపాదించుకున్నాయి కనెక్షన్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ. ఇప్పుడు నిజంగా ఒక నేను యాక్టర్ అవ్వాలనుకుంటే ఒక డైరెక్టర్నే కలవాలి సార్, ఇప్పుడు వేరే వాళ్ళని కాదు, డైరెక్టర్ గారి దగ్గరికే నేను అప్రోచ్ అవ్వాలి. ఓకే, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే మనకు పని అవుద్ది అనే ధోరణే ఉంటుంది సార్ ఒక యాక్టర్కి. సేమ్ ఇప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు, మీకు జర్నలిస్టులు అందరూ తెలుసుంటారు ఆల్మోస్ట్. సేమ్ నేను రైటర్గా ఉన్నాను కాబట్టి నేను రైటర్స్ గురించి తెలుసుకోవాలి, వెళ్ళాలి అనే ధోరణ. సరే, మీరు పుస్తకాలు రాసిన రైటింగ్కి సినిమా మోడల్ రైటింగ్కి ఏం డిఫరెన్స్ కన్నా గమనించారు జనరల్గా? చాలా డిఫరెన్సెస్ ఉంటాయి సార్. అంటే మాటల్లో అన్నీ తెలుగులోనే ఉంటాయి సార్, అంటే పదాలన్నీ మనకు భాష ఇచ్చిన పదాలే, కాకపోతే దాన్ని వాడడం అనేది ఎలా అనేది డిఫరెన్స్ ఉంటుంది సార్. బేసిక్గా మనం పుస్తకాల్లో ప్రాస ఎక్కువ వాడతాం, కానీ సినిమాల్లో అతి ప్రాస ఉండకూడదు, చాలా తక్కువ. ఎక్కడన్నా ఒక ఫిలాసఫర్ చెప్పే ప్రాస ఉండాలి, కానీ పనోడికి కూడా ప్రాస ఉండకూడదు. సో కొందరు డైరెక్టర్లు అది వాళ్ళ అది కామెంట్ చేయలేను నేను, అది ఎవరి ధోరణ అది చూసే ఆడియన్స్ ధోరణి, చూసే ఆడియన్స్ది. బట్ నేను నమ్మేది చెప్తున్నాను సార్. సో ప్రాస అనేది అందరికి ఉండకూడదు, ఒక ఒక ఫిలాసఫర్గా చెప్పే వాళ్ళే యూజ్ చేస్తేనే బాగుంటుంది అనిపించేది. తర్వాత ఇంకా ఏమర్థమయ్యాయి అంటే నాకు లిమిటేషన్స్ ఉండే సార్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనే పాయింట్ మీదే సినిమాలో రాయాలి. ఒక నవల్ రైటింగ్లో అలా ఉండదు, మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎంత పెద్దది ఇమాజినేషన్ అనేది ఆడియన్స్కి ఎంతవరకు ఇవ్వాలనేది సినిమా.
నీ ఇమాజినేషన్ కుదిలేస్తున్నావు అనేది నవల. సో అలా కొన్ని కొన్ని మార్పులు అయితే ఉంటాయి సార్ సినిమా రైటింగ్కి పుస్తకం రైటింగ్కి. ఓకే, జనరల్గా సినిమాలో 24 క్రాఫ్ట్స్ అని చెప్తుంటారు కదా, దాంట్లో మెయిన్గా ఫస్ట్దే ఒక రకమైన స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే అనేది మెయిన్గా స్క్రీన్ ప్లే కానీ నేరేషన్ కానీ డైలాగ్స్ కానీ ఈ మూడింటిదే ఫస్ట్ క్రాఫ్ట్ అని చెప్తుంటాం. సో మీరు ఒక డైలాగ్ రైటర్గా అంతే పవర్ఫుల్గా దాన్ని ప్లే చేస్తుంది, ఫస్ట్ క్రాఫ్టే డైలాగ్స్ స్క్రీన్ ప్లే నేరేషన్ అని చెప్తుంటారు కదా, మీరు ఎట్లాంటి రోల్ పోషించారంటే సినిమాకి ఎట్లాంటి రోల్ పోషించాలని అనుకుంటారు డైలాగ్ రైటర్ జనరల్గా? అంటే సార్ మెయిన్గా ఒక ఒక సీన్ మనకిస్తే దాన్ని ఎంతవరకు మనం 100% ఇవ్వగలిగాము, నిజంగా మనం 100% ఇస్తే సక్సెస్ అయినట్టే సార్. ఆ 100% ఇచ్చేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆడియన్ వరకు వెళ్ళినప్పుడే, మనకు మనం అనేసుకుంటే సరిపోదు. ఓకే, ఇఫ్ కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ అవ్వకపోతే నిజంగా నేను 100% ఇవ్వలేదేమో రైటింగ్ పరంగా, ఓకే అందుకే ఎక్కడో చిన్న దెబ్బ తగిలిందేమో అనుకోవచ్చు సార్. బట్ కమిటీ కుర్రోళ్ళు ఆల్రౌండ్ అంటే మ్యూజిక్లో కానీ డైలాగ్స్లో కానీ సినిమాలో కానీ అంటే కథ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ అన్ని విధాలుగా సక్సెస్ అయింది సార్ సినిమా. అవును, సో మనం ఈ ఈ సినిమా వరకు సక్సెస్ అయినట్టే. ఓకే, తర్వాత సినిమా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, సో అక్కడ మనం 100% ఇవ్వలేనట్టుగా అంటే ఇవ్వలేనట్టేమో నిజంగా. ఓకే, బట్ డైలాగ్స్కి నిజంగా ఎప్రిషియేషన్ వచ్చింది అనుకోండి సార్, సినిమా బాగాలేకపోయినా కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి అలాగ మనకు తెలుగులో కూడా, అప్పుడు నేను 100% ఇచ్చినట్టే ఫీల్ అవుతాను. ఓకే, సో ఈ సినిమా వరకు అయితే నేను ఫుల్ఫిల్ చేశాను నా రోల్ని అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను సార్. ఓకే, బట్ తర్వాత ఏంటనే చూడాలి, ఎందుకంటే నా పుస్తకాలు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, నేను పుస్తకం రాశానని చదివిన వాళ్ళు ఉన్నారు, సో అందులో మాటలు వాళ్ళకి నచ్చుతాయి, నచ్చే సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నా రోల్ నేను ఇప్పటివరకు బాగానే పాటిస్తున్నాను, అంటే 100% ఇస్తున్నాను నేను అనిపిస్తుంది సార్. ఓకే, మీరు ఒక స్లాంగ్ రాశారు, యాక్చువల్లీ గోదావరి స్లాంగ్ రాశారు కమిటీ కుర్రాల్లో, మీరు అక్కడి వాళ్ళే కావడం వల్ల కూడా అది ఈజీ అయింది. అవును సార్. సో నెక్స్ట్ సినిమాలు అట్లా ఓన్లీ స్లాంగ్కే పరిమితం అవుతారా, ఎట్లా ఉంటుంది మీ అవుట్లుక్ నెక్స్ట్ అన్ని రాయగలరా? అవకాశం వచ్చేదాన్ని బట్టి సార్, ఇప్పుడు నిజంగా ఒక చిత్తూరు సైడ్ సినిమా తీసుకొచ్చి నన్ను రాయమంటే నేను అక్కడ జియోగ్రఫీ తెలియదు నాకు, అక్కడ స్లాంగ్ భాష విధానం తెలీదు, సో నేను రాయలేనేమో నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. అంటే రాయలేరు అంటున్నారు ఏంటి మీరు రైటర్ కాదా అనుకోవచ్చు మీరు, బట్ 100% జెన్యున్గా అయితే నేను అక్కడ ఉండే ప్రాంతీయ వాళ్ళ అంటే అక్కడ ఎవరైతే ఆ ప్రాంతంలో ఉంటారో వాళ్ళకంటే నేను అందంగా రాయలేకపోవచ్చు. ఓకే, కాకపోతే మాటలు రాస్తాను, దాని తర్వాత స్లాంగ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ జియోగ్రఫీ కూడా మనం రీసెర్చ్ చేయాలనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను యుఎస్లో కథ రాయాలంటే యుఎస్లో జియోగ్రఫీ నేను పర్టికులర్గా రీసెర్చ్ చేయాలి, మనం ఏ ప్రాంతం అయితే రాస్తున్నామో అక్కడ ఎలాంటి ఉంటాయి. ఇప్పుడు మన గోదావరి జిల్లాకి వస్తే పచ్చని పొలాలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, కాలువల మధ్యలో లాకులు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఒక సీన్కి తగ్గట్టు మనం రాయాలి సార్. ఓకే, సో అదే చిత్తూరు సైడో లేకపోతే అనంతపూర్ సైడో కర్నూలు సైడో వెళ్తే వేరే విధంగా ఉంటాయి, సో దానికి తగ్గట్టు రాయాలి, వాళ్ళ భాషా విధానం రాయాలి. ఓకే, అది ఇంకా స్లాంగే లేదు, మామూలుగా రాసేయాలంటే ఈజీగా రాయొచ్చు మాటలు, అది చాలా సులువని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, కానీ నాకంటూ హద్దులు ఏం పెట్టుకోలేదు, ఇదే స్లాంగ్ రాయాలని. ఓకే, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను, కథ మంచిదైతే రాస్తాను, నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమైనా వచ్చాయి కమిటీ కుర్రోల తర్వాత మీకు? కమిటీ కుర్రోల తర్వాత అని కాదు సార్, కమిటీ కుర్రోలకు ముందే నేను 3 ప్రాజెక్ట్స్ నేను అగ్రిమెంట్ చేశాను. ఓకే, కమిటీ కుర్రోల తర్వాత అంటే స్టిల్ అంటే నేను ఈ 3 ప్రాజెక్ట్స్ ఉండడం మీద ఉండడం వల్ల నేను ఏవి యాక్సెప్ట్ చేయట్లేదు సార్ ప్రస్తుతానికి. అంటే చూస్తున్నాను ఏదైనా మంచి ప్రాజెక్ట్ మనం దీనికి 100% మనం హెల్ప్ చేయగలం, అంటే నా వల్ల ఇంకో ప్రాజెక్ట్ స్థాయి ఇంకొంచెం పెరుగుతుంది అంటే నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, వస్తున్నాయి సార్ నారేషన్స్ వింటున్నాను, నచ్చింది తీసుకుంటాను. ఓకే ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తుంటారా అంటే ఒక సినిమా డైలాగ్ రైటర్గా మీరు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కదా, ముందు తరం వాళ్ళు ముఖ్యంగా అంటే పాత సినిమాల వాళ్ళు కానీ తర్వాత వచ్చిన కొంత 80s 90s వాళ్ళు కానీ ఈ మధ్య లేటెస్ట్ రైటింగ్ కానీ కొంత ఏమేమి వేరియేషన్స్ అట్లాంటి మార్పులు వస్తున్నాయని గమనిస్తుంటారా జనరల్గా? తప్పకుండా సార్, ఇప్పుడు ఒక 50 ఏళ్ళ క్రితం రైటింగ్కి వెళ్తే అప్పటి పరిస్థితులు బట్టి వాళ్ళు రాస్తారు సార్, వాళ్ళకుండే ఆలోచన విధానం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళ రచనా విధానం అనేది ఉంటుంది సార్. అవును, ఇప్పుడు మేము కమిటీ కుర్రలు అనేది తీసింది ఒక నాస్టాల్జియా చూపించడానికి. సో
ఇప్పటి వాళ్ళందరూ ఒక 90s మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ ఉంది సార్ మాలో. సో 90s లోకి తీసుకెళ్ళాలి మేము వాళ్ళని, తీసుకెళ్లాలంటే మేము ఏం చూపించాలి అనే ఆలోచనతో ఇది రాసాం. దాంతోపాటు ఒక ఫ్రెండ్షిప్ లైఫ్ స్టోరీ, అలా ఒక కొంతమంది ఫ్రెండ్స్ తాలూకా లైఫ్ స్టోరీ చూపించాలి అనుకున్నాం. అంటే ఇప్పటి పరిధిలో మేము రాస్తూనే అప్పటిని చూపించాలి అనుకున్నాం. అలానే ఒక పాత తరం రైటర్స్ ఒక్కోసారి కమర్షియల్గా వెళ్ళొచ్చు, ఒక్కోసారి ఒక భాష యొక్క విలువల్ని పెంచుతూ వెళ్ళొచ్చు. అదే భాషలో ఉండే అంటే కొన్ని కొన్ని పదాలు ఉంటాయి ఇప్పుడు కనుమరుగైపోయి ఉంటాయి, ఇప్పుడు వాడలేం మనం, అవి నిజంగా అర్థం కావు, మళ్ళీ డిక్షనరీలో ఎత్తుకోవాలి లేకపోతే లైబ్రరీకి వెళ్ళాలి. అలానే భాషను పక్కన పెట్టేస్తున్నాం అంటే అది కాదు, బ్యాలెన్స్ చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడున్న పదాలని మనం నెక్స్ట్ తరానికి ఇద్దాం అనేది నా ఆలోచన. సో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రైటర్ యొక్క ఆలోచనలు ఒకలా ఉంటాయి సార్. సో దాన్ని బట్టి అంటే తరానికి తరానికి మార్పులు అనేవి సహజం సార్. అవి చాలా, ఇప్పుడు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఒక కైండ్ ఆఫ్ పాటలు రాస్తారు సార్, అవి ఇప్పుడు రైటర్లు రాయలేరు అంటే రాయలేరు, కానీ ఇప్పుడు రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళే, వాళ్ళ విధానం వేరేలా ఉంటుంది. మార్పు వచ్చింది, మార్పు ఉంటుంది, ఎప్పుడు మార్పు అనేది ఉంటుంది సార్. అది మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తుండాలి. చాలాసార్లు కొద్దిమంది డైరెక్టర్లు అక్కడ అంటే ఆ సందర్భానికంటే కూడా వాళ్ళ డైలాగ్స్ అంటే వాళ్ళ రైటింగ్ స్కిల్ని ఎక్కువ చూయించుకోవడానికి రాస్తున్నట్టుగా ఉంటుంది, ప్రాసలు కానీ లేకపోతే ఈవెన్ ఆ డైలాగ్ల ఇంటెన్సిటీ కానీ ఎలివేషన్స్ కానీ. అది మీరు ఎట్లా అనుకుంటారు అంటే సందర్భాన్ని మరింత ఎలివేట్ చేయాలన్నా డైలాగ్ కోసమే రాయాలన్నా ఈ రెంటి మధ్య ఒక ఇది ఉంటుంది కదా, అంటే కొద్దిమంది ఊరికి అనవసరమైన ప్రాసలు లేకపోతే అనవసరమైన ఎక్కువ అంటే ఒక దానికి ఏదో ఒక అతిశయం లాంటివి కల్పిస్తుంటారు. అర్థమైంది సార్, అర్థమైంది అడిగే క్వశ్చన్, అర్థమైంది. అంటే పర్టికులర్ ఇంట్రెస్ట్ సార్, ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయడం సార్ అల్టిమేట్గా. నేను పదే పదే అదే వాడుతున్నాను అనుకోండి, జనాలు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అయితే నేను మారాలి లేదంటే నేను ఫ్లాప్, రెండే ఉంటాయి సార్. సో ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారంటే మనం వాడచ్చు, తప్పలేదు. కానీ నేను ఆలోచించే వరకు ఏంటంటే ఒక సందర్భం బట్టి మనం లిమిటేషన్స్ పెట్టుకోవాలి, అతిగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక ఎక్కడో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న ఒక రైతు లేకపోతే ఒక కూలి పని చేసుకునేవాడు, హే మ్యాన్ హౌ ఆర్ యు అంటే బాగోదు, అది కృతజ్ఞంగా ఉంటుంది, అది ఆ డైలాగ్ తీరు అది కాదు. సో మనం ఎవరికి ఏమి ఇవ్వాలో ఇవ్వాలని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. అలానే ఈ కించపరుస్తున్నాం అంటే కించపరచడం కాదు, వాడుకున్న పరిజ్ఞానం అంతే, వాడు చూసింది అంతే, వాడు చూసిన వరల్డ్ అంతే. నేను చూసిన మనుషుల్లో ఇండియా అంటే తెలియని వాళ్ళు ఉన్నారు సార్, ఇక్కడ మన వాళ్ళే ఇండియా అంటే తెలియదు, ఇండియా అంటే ఏంటని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాడికి మనం ఎక్కడో అమెరికన్ లాంగ్వేజ్ ఇవ్వకూడదు. సో అలా సందర్భాన్ని బట్టి ఇవ్వాలని నేను ఫీల్ అవుతాను. బట్ డైలాగ్స్లో అతిశయోక్తిగా కొంచెం కొంచెం పెద్ద ప్రాసలు వాడి అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తే ఇట్స్ ఓకే సార్, ఫైన్. ఓకే, అది అంటే మనిషిని బట్టి, చెప్పే మనిషి బట్టి మాట విలువ మారిపోతుంది అంటారు సార్. ఓకే, జనరల్గా అంటే మీరు ఒక గోదావరి కుర్రవాడు, హైదరాబాద్లో డిగ్రీ చేస్తూ పీజీ చేసే క్రమంలో రైటింగ్ మీద ఆసక్తి ఏర్పడి ఆ ట్రాక్లో ఉంచి సినిమాల్లోకి వచ్చారు డైలాగ్ రైటర్గా. అంటే ఈ జర్నీలో మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి మరింత అర్థవంతంగా కానీ మరింత బ్యూటిఫుల్గా రాయడానికి మిమ్మల్ని మీరు ఎట్లా రిఫైన్ చేసుకుంటారు, ఎట్లా మెరుగుపరుచుకుంటారు, జనరల్గా మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? పెద్దగా ప్రాసెస్లు ఏం ఫాలో అవ్వను సార్, కాకపోతే నాకు ఇది వచ్చు అని ఫీల్ అయినప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేయాలని ఫీల్ అయ్యాను సార్, అంతే సార్. అంటే రాయడం వచ్చు అని ఎప్పుడైతే నాకు అనిపించిందో అప్పటి నుంచి దాన్ని వదలలేదు నేను. ఓకే, కన్సిస్టెన్స్గా అంటే నేను పడుకున్నప్పుడు కూడా ఏదో ఒకటి రాసుకుని పడుకోవడం, చుట్టూ చాలా ఆలోచనలు ఉంటాయి సార్ నిజంగా, రోజు రకరకాల సందర్భాలు చూస్తాం, ప్రతి సందర్భాన్ని రాసుకోలేకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ సందర్భాలు ఉంటాయి, వాటిని మనం ఎలాగా మెరుగుపరచాలి అంటే ఇంకొంచెం బాగా సినిమాటిక్గా కానీ లేకపోతే నవలిస్ట్గా కానీ ఎలా రాయాలి అనే అదే ఆలోచన అదే దందాపనలో ఉంటే మనకు ఆటోమేటిక్గా అలవాటు కింద మారిపోతుంది సార్. ఎప్పుడైతే మనకు వచ్చింది మనకు అలవాటు కింద మారిపోతుందో అది చనిపోయేంత వరకు పోదు అనేది నమ్ముతాను. సో అలా ప్రాసెస్ అంటే అదే సార్, ఇంకా ఇంకా వ్యసనం కాలేదు, అలవాటుగా అయితే అలవాటు వరకు అయితే ఆగింది. వ్యసనం చేసుకోగలిగితే ఇంకా మంచిదే. చదువుతారా మీరు పుస్తకాలు? పుస్తకాలు చాలా తక్కువ సార్ చదవడం, అంటే నేను మొదటి పుస్తకం రాసేసరికి పెద్దగా పుస్తకాలు అంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో రెండు కవితలు మాత్రం చదివాను అంతే, రెండు మూడు కవితలు, అంతకుమించి పెద్ద ఏం చదవలేదు. కానీ తర్వాత కోవిడ్లో నేను
పుస్తకాలు రాసేసాక కొన్ని పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. అండ్ చిన్నప్పటి నుంచి నేను న్యూస్ పేపర్ చదివాను సార్. ఓకే. ఇంట్లో వాళ్ళు న్యూస్ పేపర్ వేయించుకోవడం లేదంటే బయట వాళ్ళ న్యూస్ పేపర్స్ ఎక్కడన్నా కనపడినా న్యూస్ ఆర్టికల్స్ చదవడం అలవాటు సార్ నాకు. సో అలా తెలుగు పదాల మీద కొంచెం పట్టు అనేది వచ్చిందండి. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ లాంటివి ఏమైనా మీరు ట్రై చేశారా ఇంతకు ముందు, అంటే ఈ సినిమా కంటే ముందు అట్లా? లేదు యూట్యూబ్ లో లేదు సార్, అలా ఏం ట్రై చేయలేదు. బట్ ఒక ఒక చిన్న షార్ట్ ఫిలిం మాత్రం రిలేటెడ్ టు డ్రగ్స్, అంటే డ్రగ్స్ వాడకం ఉందని చెప్పేసి, అంటే ఆ మత్తులో మనం ఏం చేస్తున్నాం. ఓకే. ఒక కొడుకు తన తల్లి మీదే మొలెస్టేషన్ చేస్తాడనమాట, తన తల్లినే అపచరించిపోతాడు. ఓకే. అలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ మీద స్టోరీ నేనే రాసి నేనే ప్రొడ్యూస్ చేశాను. యాక్చువల్ గోదావరి వాళ్ళంటే సినిమాకి బాగా, వాళ్ళకి సినిమా అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్. సో అది మీలో కూడా ఉందా? అంటే సినిమా చిన్నప్పటి నుంచి ఎవరు అంటే గోదావరినే కదా సార్, పరిస్థితులు బాగుంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు సార్ ఎవరైనా. మన పరిస్థితులు బాగున్నాయి అంటే ఎక్కడైనా సరే. ఓకే. మీ పరిస్థితులు బాగున్నాయా? మన పరిస్థితులు బాగున్నాయి అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం. ఇంకా చెప్తాను. ఓకే ఓకే. మన పరిస్థితులు బాగాలేకపోయినా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం, ఎందుకంటే బాగాలేదురా బాబు కనీసం రిలీఫ్ కోసం వెళ్దాం అని చెప్పి. ఓకే. సో సినిమా అనేది అందరికీ ఒక అలవాటు సార్, అంటే సినిమా అనే కాదు, ఒకప్పుడు వీధి నాటకాలు కానీ తర్వాత టేప్ రికార్డర్లు కానీ క్రికెట్ కానీ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ భాగంలోకి వస్తాయి సార్. సినిమాలు అనేవి ఇంట్రెస్ట్ లేకుండా మాక్సిమం ఎవరికి ఉండదు. ఓకే. కానీ అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది, అంటే సినిమాల్లోకి తీసుకొచ్చేస్తుందా లేదంటే చూడడం వరకు ఆపేస్తుందా అనేది ఉంటుంది. ఓకే. సో మీరు మామూలుగా జనరల్గా సినిమాలు చూస్తుంటారు కదా, మీకు బాగా ఏ టైప్ ఆఫ్ అంటే ఏ జానర్ సినిమాలు ఇష్టం? కామెడీ ఎక్కువ ఇష్టం సార్ నాకు, కామెడీ థ్రిల్లర్ ఎక్కువ ఇష్టం సార్. ఓకే. బట్ అంటే కామెడీ కూడా ఎలా అంటే ఈవి సచ్చినారు కానీ రాసే గారు ఆ టైప్ ఆఫ్ కామెడీ ఎక్కువ ఇష్టం, అంటే సిచ్యువేషనల్ కామెడీ. ఓకే. ఏదో అతికించినట్టు లేదంటే క్రింజ్గా రాసే కామెడీని నవ్వు రాదు సార్ బేసిక్గా. కొన్ని సినిమాలకి వెళ్తూ ఉంటాను. ఓకే. థియేటర్లు అందరూ నవ్వుతారు, వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అనిపిస్తుంది నాకు, నాకేమో నవ్వు రాదు, నేను తేడానా వాళ్ళ తేడానా అర్థం కాదు. కానీ ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు ఆ కామెడీలు అంటే ఇష్టపడుతుంది సార్. అంటే సినిమా పేర్లు తెలిపోయినా డైరెక్టర్ల పేరు తెలిపోయినా తర్వాత తర్వాత వెతుక్కుంటా అనమాట, ఓకే పలానా సినిమాకి ఈయన డైరెక్టర్ ఈయన రాశారా అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు డైలాగ్ రైటర్గా మీరు చేశారు కాబట్టి పైగా మీరు ముందు కూడా కొనసాగుతారు కాబట్టి, గతంలో అంటే ఈ రైటర్ బాగా రాస్తున్నాడు అని మీరు ఏమైనా గమనించిన వాళ్ళు ఉన్నారు, అంటే మీకు అనిపించిన వాళ్ళు ఉంటారు కదా కాస్త సినిమాల్లో డైలాగ్స్ చక్కగా రాస్తున్నారైనా బ్రహ్మాండంగా రాస్తున్నారు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? ఉంటారు సార్, చాలా మంది ఉంటారు. సాయిమాధవ్ మీకు నచ్చిన వాళ్ళు? సాయిమాధవ్ బుర్రా గారు చాలా బాగా రాస్తారని ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే సార్. నేను కూడా ఆయన సినిమాలు అంటే డైలాగ్స్ కోసమే సినిమాలకి వెళ్ళే రైటర్లు కూడా ఉన్నారు సార్. త్రివిక్రమ్ గారు ఉన్నారు సార్, చాలా గొప్పగా రాస్తారు. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వర్ ఇలాంటి సినిమాల్లో, నువ్వే నువ్వే ఇలాంటి సినిమాలు చాలా గొప్పగా ఉంటాయి మాటలు అనేవి, ఆ సందర్భాన్ని తీసుకుని రాసే మాటలు అనేవి. కొన్ని ప్రాసలు వర్కౌట్ అవుతాయి చాలా. సో మనం ఇష్టపడక తప్పదు అలాంటి వాళ్ళని, అంటే తప్పదని కాదు ఇష్టపడతాం ఆటోమేటిక్గా మనకు తెలియకుండా కూడా చాలా. సో మొత్తంగా కమిటీ కూరల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది యాజ్ ఎ డైలాగ్ రైటర్గా మొత్తం టోటల్ జర్నీలో? మంచి ఎక్స్పీరియన్స్ సార్, అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక చేదు తీపి అని నేను చెప్పలేం కానీ ఒక ఉగాది పచ్చడి సార్ ఇది. ఇండస్ట్రీలో ఫస్ట్ టైమే కదా మొత్తంగా ఓవరాల్గా? అవును సార్, ఓవరాల్గా ఫస్ట్ టైమే. ఒక ఉగాది పచ్చడి లాంటి ఎక్స్పీరియన్స్ సార్. అన్ని ఏమేమి నేర్చుకున్నారు అంటే మీకు కొత్తగా నేర్చుకున్న విషయాలు? కొత్తగా నేర్చుకున్న విషయాలు అంటే మనం సందర్భానికి తగ్గట్టు ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఓకే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేవి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి కదా సార్. అలానే సినిమా ద్వారా కూడా తెలిసాయి ఎలా మెలగాలి మనం. ఓకే. మనం ప్రతి ఒక్కరిని రాసుకుని పూసుకుని తిరగకుండా అందరినీ గౌరవిస్తూ మన హద్దుల్లో మనం ఉంటూ మాట్లాడాలి అనేది చాలా బాగా తెలుసుకున్నాం. ఓకే. అలాగే సినిమాల్లో మనం పైకి ఎదగాలంటే అంటే వెళ్ళాలి అంటే సక్రమంగా ఏ వ్యసనాలకైతే వెళ్ళకూడదు అనేది బాగా అర్థమైంది. అంటే ముందు నుంచే ఉండేది ఆలోచన ఎలాంటి వ్యసనాలకి మనం లోబడకూడదు అనేది సినిమాల్లోకి వచ్చాక ఇంకా బాగా తెలిసింది. మనం వెళ్తే అంటే మనం ఒకసారి టచ్ చేస్తే ఈజీగా మొత్తం మనం వ్యాపించేస్తుంది అనేది అర్థమైంది. సినిమాల్లో అంటే సినిమా పర్సనాలిటీస్ ఎవరిని కలిసారు ఇప్పుడు దాకా మీరు? చాలా మందిని కలిసాను సార్, అంటే రైటర్స్లో వచ్చేసి విజేంద్ర ప్రసాద్ గారిని, చంద్రబోస్ గారిని, నాగబాబు గారిని కలిశాను. ఓకే. యాక్టర్స్లో చిరంజీవి గారిని కలిశాను రీసెంట్గా, నిహారిక గారు తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ. నెక్స్ట్
ఇంకా కొంతమంది ఆర్టిస్టులను కొంతమంది కలిసాను సార్. హనురా గోపుడి గారిని కలిశాను, ఆయనతో కలిసి క్రికెట్ ఆడాను నేను. డైరెక్టర్ శైలేష్ కొల్నో గారిని, శ్రీకారం డైరెక్టర్ కిషోర్ గారిని, కొంతమంది విజేంద్ర ప్రసాద్ గారి గురించి అంటున్నారు కదా, ఆయనతో కలిసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఏంటి? ఆయన మాట్లాడారా కాసేపు ఏమైనా? చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్, అంటే కాసేపు కాదు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పైనే మాట్లాడారు సార్. ఓకే, వీటి గురించి మాట్లాడుకున్నారు 45 మినిట్స్ అంటే సినిమాలైనా వేరే ఇంకేమైనా? సినిమాలే సార్, సినిమాలు అంటే ఫస్ట్ పర్సనల్గా అతను అంటే అతను చాలా పెద్ద ఆయన సార్. ఆయన తెలిసిన విషయం అంటే ఎంత పెద్ద ఆయన అంటే ఆల్మోస్ట్ 100% ఆఫ్ ది వరల్డ్ చూసేసారు ఆయన. అంటే ఒక మనిషి చూడాల్సిందంతా చూసేసారు ఆయన, పెద్ద పెద్ద భారీ స్కేల్లో సినిమాలు తీసేశారు ఆయన. సో అలాంటి వ్యక్తి ఆయన రూమ్లోకి ఎంటర్ అవ్వగానే నేను ఇలా 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 వణుకుతూ ఎంటర్ అయ్యాను సార్. ఆయన హాయ్ అండి మీరేనా కొండలరావు గారు అన్నారు. నేను లిటరలీ షాక్, అండియా అండి అంటున్నారు ఏంటి ఈయన అనిపించింది సార్ నాకు. అంటే మనం మామూలుగా ఇలాంటి వ్యక్తులైనా సరే హాయమ్మా అంటారు, కానీ హాయ్ అండి అనగానే నేను షాక్ అయ్యి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నాకు ఏం మాట్లాడే అర్థం కాలేదు. అప్పటికే నా పుస్తకం ఆయన చేతిలో ఉంది, ఇది బాగా రాసావమ్మా, ఇది చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది అని చెప్తూ ఒక 2 లైన్స్ ఏవో గుర్తులేవు సార్ నాకు. రిసైట్ చేశారు, తర్వాత ఒక 2 లైన్లు ఇది కొంచెం తప్పు ఉన్నట్టుందమ్మా, ఇలా రాయకూడదేమో అన్నారన్నమాట. ఆ లైన్స్ చెప్పారు కూడా నాకు, చెప్తే అలా కాదు, అది ఆయన చదివిన విధానం కొంచెం తప్పుగా ఉంది. ఆయన తప్పు పట్టలేము కాకపోతే చదివిన విధానం కొంచెం చెప్పాలా వద్దా అనే ధోరణిలో చెప్పేశాను నేను. ఇంకా చెప్పపోతే మన తప్పు అవుతుంది అని చెప్పేస్తే అవును కరెక్ట్ బాగా చెప్పావు, ఇలాగే చదవాలి అని చెప్పేసి అన్నారండి. అప్పటి నుంచి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసి ఏం చేస్తుంటావు, ఎక్కడుంటావు, నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తాను చేస్తావా అంటూనే అతని పక్క అతని దగ్గర కీస్ ఏవో ఉన్నాయి, ఫ్లాట్ కీస్, పక్కన ఫ్లాట్వి కీస్ నా చేతిలో పెట్టి రేపటి నుంచి వచ్చాయి ఫ్లాట్లో ఉండు, నెక్స్ట్ సినిమాకి రాసే అన్నట్టు మాట్లాడారు సార్. చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఎస్ చెప్పాలా నో చెప్పాలా అర్థం కాలేదు అప్పుడు, అంత సడన్ గా అంత పెద్ద ఆఫర్ వచ్చేస్తుంటే భయం వేస్తుంది కదా సార్ కొంచెం. కానీ ఆ పరిస్థితులు తారుమారు అవడం వల్ల సినిమా ఆగిపోయింది, నేను వర్క్ చేయలేకపోయాను. కరోనా టైం సార్, రీసెంట్ గా 23లో. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్, అంత పెద్ద వ్యక్తి ముందుకెళ్లడమే మనకు అసాధ్యమైన పని మామూలుగా. చాలా నాలాంటి ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు కుర్రోడికి, అది కూడా నార్మల్ మిడిల్ క్లాస్ కుర్రోడికి, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఒక హీరోల దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు సార్, ఏదోలాగా ఫ్యాన్స్ అసోసియేషన్ అని లేకపోతే పొలిటికల్ గా కానీ అలాంటి హీరోల దగ్గరికి చాలా ఈజీ యాక్సెస్ సార్, వెళ్ళిపోవచ్చు. కానీ రైటర్ల దగ్గరికి, పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అయితే నాకు చేతికి మజ్జిగిచ్చి తాగమను అన్నారు, నేను తాగనంటే వెంటనే తీసేసుకున్నారు. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఓహో మొహమాట పడకూడదు పెద్ద వ్యక్తుల దగ్గర. సో అంత పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం సార్. నాకు నా దృష్టిలో ఒక డైరెక్టర్లో రైటర్లో చాలా పెద్ద వ్యక్తులు అనిపించింది అప్పుడు, హీరోల కంటే కూడా. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, హను రాఘవ్ పూడి అండ్ శైలేష్ కొల్ని కూడా అన్నారు మీరు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అంటే కాసేపు గడిపారా? క్రికెట్ ఆడాం సార్ మేము యాక్చువల్లీ. అంటే యూజువల్గా ఇండస్ట్రీలో అంటే డైరెక్టర్స్ రైటర్స్ వీళ్ళందరూ కలిపి అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో అలా నాకు ఒకరు పరిచయం అయి నన్ను క్రికెట్ పిలిచారు, నేను కొంచెం పర్లేదు బాగానే ఆడతాను. సో ఆడుతూ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ సార్ నిజంగా. అనురాగుడి గారికి బాల్ వేసి ఆయన కొట్టాను పాపం, నేను బాల్ తగిలింది అన్నా సారీ అని అంటే లేదు లేదు ఏం కాదు ఇది జస్ట్ క్యాజువల్ ఇదంతా అన్నారు. అంటే మాట్లాడాను నేను అప్పుడు, మీ సినిమాలు చాలా బాగుంటాయండి, అందాల రాక్షసి నాకు చాలా ఇష్టం అది ఇది అని చెప్పేసి అప్పుడు ఆయన కూడా బాగా స్పందించారు. అప్పుడు సీతారామం రిలీజ్ అయిపోయింది అప్పటికి, ఆయన కూడా అన్నారన్నమాట నాకు కూడా అందాల రాక్షసి ఇష్టం అని చెప్పేసి. సో అలా మంచి ఎక్స్పీరియన్స్. శైలేష్ కల్న గారితో కూడా నా పుస్తకాలు అప్పటికప్పుడే తీసుకుని చదివే వాళ్ళు, చాలా బాగా మాట్లాడారు సార్. ఓకే, అందరూ బాగానే ఉంటారు సార్, మనం బాగానే ఉండేవరకు. అచ్చా, చిరంజీవి గారి దగ్గర కూడా వెళ్ళారు కమిటీ కురాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వెళ్ళారు కదా. చిరంజీవి గారితో నిజంగా స్పెషల్ ఎక్స్పీరియన్స్ సార్, ఎందుకంటే టీం అంతా వెళ్ళారా? అవును సార్, టీం అంతా వెళ్ళాము. టీం అంతా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆయన. రిసీవ్ చేసుకోవడం ఆయన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరూ ఆయనతో మాట్లాడాము సార్, ఫేస్ టు ఫేస్ ఎదురుగా ఉన్నారు. అందరం అందరికి మైక్ ఇచ్చారు, అందరం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడాము. అందరూ అండి 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 అంటున్నారు అన్నమాట. మనం ఏంటి చిరంజీవి గారు అంటే ఓకే, మన చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుంది అంటే సార్ చిరంజీవి మనోడే సినిమాకి వెళ్ళకపోతే ఎలాగా ఈ టైప్లో ఉంటుంది సార్, మనకు అంత హత్తుకుపోతాం సార్. ఇప్పుడు ఒక పెదనాన్న కొడుకును
పెద్దమ్మ కొడుకున అన్నయ్య గారు అని కూడా పిలుస్తాం కానీ చిరంజీవి గారిని మాత్రం చిరంజీవి గారు పిలవడం, చిరంజీవే మనకి, మన ఇంట్లో మనిషి. అలా అందరూ అండి అని అంటే నేను మైక్ తీసుకుని అన్నయ్య నేను అండి అనలేను అన్నయ్య అనేస్తాను అన్నాను. ఇంట్లో నన్ను పవన్ కళ్యాణ్ కూడా అంటే అన్నయ్య అంటాడు అన్నారు. నాకు ఇంకా అసలు ఏమో నిజంగా అందరూ నన్ను అన్నయ్య అంటారనొచ్చు, నాగబాబు అంట అన్నయ్య అంటారనొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం నాకు వావ్ అనిపించింది అసలు. సో అలా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, నిహారిక గారితో కలిశారా మీరు? కలిసి చాలా సార్ సార్ అసలు ఆమె వర్కింగ్ స్టైల్ అవన్నీ మామూలుగా మిక్స్ అయిపోవడం ఎలా ఉంటుంది? చాలా బాగా కలిసిపోతారు సార్ అందరితో. నిజంగా మన ఇంట్లో అమ్మాయిలాగే ఒక అక్కలాగా ఒక అక్క ఎలా అయితే చేసి మాట్లాడుతుందో, ఎలా జాగ్రత్తలు చెప్తుందో, ఎలా అయితే అలా ఉండకూడదురా ఎలా ఉండకూడదురా. చిరంజీవి గారు విజయేంద్రప్రసాద్ గారు అండి అని ఎలా అన్నారో ఈయన రా అంట, ఏమి రా అంటది, అరే కేఆర్ అనేంత లీనియన్స్ ఉంటుంది అనమాట. అంటే హద్దులు ఉంటాయి ఆబ్వియస్లీ, బట్ అంత ప్రేమ ఈజీగా కలిసిపోతారు ఆవిడ. చాలా అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇండస్ట్రీలో అనేది చాలా నేర్పించారు సార్ ఆవిడ. సో నెక్స్ట్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? ఒక సినిమా ఒక 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 స్థాయి సక్సెస్ అయ్యింది ఇప్పుడు కమిటీ రోల్ అనేది, ఇప్పటిదాకా వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ పరిచయాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఒక మేరకు హెల్ప్ చేస్తాయి. అవును సార్. నెక్స్ట్ ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంటి జనరల్గా? అంటే నేను ప్రస్తుతానికైతే నేను డైలాగ్ రైటర్గానే ఇంకొక రెండు మూడు సినిమాలు చేసి తర్వాత అంటే నేను కథలు రాసుకున్నాను సార్. ఓకే. ఆ కథల్ని నాకు ఉండే కాంటాక్ట్స్ బట్టి నేను ఇప్పుడు డైలాగ్ రైటర్గా ఒక సినిమా అయితే సక్సెస్ అయ్యాను. ఓకే. ఇంకో రెండు మూడు సినిమాలు కూడా అట్లీస్ట్ డీసెంట్గా సక్సెస్ అయ్యి ఓకే పలానా కొండలరావు అనే అబ్బాయి మాటలు బాగానే రాస్తాడు, ఓకే తన కథ తీసుకొస్తే వినొచ్చు అనే స్టేచర్ నాకు వచ్చినప్పుడు నేను కథలు కూడా చెప్దాం అనుకుంటున్నాను సార్. కథలు చెప్పి అలా వెళ్దాం అనుకుంటున్నాను. డైరెక్షన్ వైపు కూడా వెళ్దాం అనుకుంటున్నాను. డైరెక్షన్ అంటే నేను ఇంకా ఆలోచించలేదు, జస్ట్ థింకింగ్ అబౌట్ దిస్ అనమాట. అంటే ఎందుకంటే 24 crafts హ్యాండిల్ చేయడం అంటే అది చాలా కష్టమైన పనిగా నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, బట్ అన్నిటిని మేనేజ్ చేయాలి. అన్నిటిని మేనేజ్ చేయాలంటే మన ఫస్ట్ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే. సో అది ప్రిపేర్ అయినప్పుడు నేను డైరెక్షన్లో కూడా ఎంటర్ అవుతాను సార్. ఓకే. అప్పటివరకు ఆలోచనలు అయితే లేవు. స్టోరీ పరంగా అయితే చాలా స్టోరీస్ రాసుకున్నాను. ఓకే. కొంచెం ఒక రెండు మూడు సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు డైలాగ్ రైటర్గా. అవి అయిపోగానే అవి కూడా మంచి నేను ఆశించిన స్థాయిలో వస్తే. ఓకే. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు యాక్చువల్గా ఇప్పుడున్న వాళ్ళు కానీ లేకపోతే హిందీలో కానీ తెలుగులో కానీ ఎక్కడైనా మీకు? నాకు సుకుమార్ గారు ఇష్టం సార్. ఐడియాలజీ, అతను ఆలోచించే విధానం నాకు బాగా నచ్చింది. ఓకే. రాజమౌళి గారు కూడా ఇష్టమే. అంటే ఒక ఎమోషన్ని అంటే ఒక్కొక్కరు ఒకటి సార్. మా డైరెక్టర్ వంశీ గారు కూడా ఇష్టమే. నారేషన్ చాలా బాగా చెప్తారు అసలు. వంశీ గారి దగ్గర చేశారా మీరు? వంశీ గారు మా కమిటీ డైరెక్టర్, చాలా బాగా నారేట్ చేస్తారు. ఓకే. అంటే ఒక్కొక్క డైరెక్టర్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది సార్. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, డైరెక్టర్ శంకర్ గారు ఒక విషయాన్ని చాలా డెప్త్గా చెప్పగలరు, ఒక సొసైటల్ ఇష్యూని. సో అలా ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది సార్. సో నాకు అందరిలో కొంచెం సుకుమార్ గారు ఎక్కువ ఇష్టం, తర్వాత త్రివిక్రమ్ గారు కూడా ఇష్టమే. అంటే అందరిని ఇష్టపడతాం, బట్ సుకుమార్ గారు కొంచెం ఎక్కువ. ఓకే. ఓకే కొనల్లా గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ 3TV. థ్యాంక్స్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాము 3TV తరఫున. 3TVకి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్లీ పిలవగానే రాలేదు, నేను ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత వచ్చాను ఇన్ రియాలిటీ. ఎందుకంటే నేను ఊరు వెళ్ళడం, అది మీరు చాలాసార్లు ఫోన్ చేసి నన్ను అంటే సెలబ్రిటీస్ని మీ అంటే మీరు కావాలనుకుంటే సెలబ్రిటీస్ని తీసుకురావచ్చు పెద్ద పెద్ద వాళ్ళని, కానీ ఇలా ఒక రైటర్ని ఇంటర్వ్యూ చేయడం మాకు కూడా కొంచెం లైమ్ లైటర్లోకి రావడానికి ఇలాంటి ఛానల్స్ హెల్ప్ చేయడం చాలా బాగుంది సార్ అసలు. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ 3TVకి స్పెషల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ.